రాజకీయాన్ని వ్యాపారం చేసిన మా సారాయి వీర్రాజు, అదేనండి మా సీఎం రమేష్. 10th పాస్, ఇంటర్ ఫెయిల్డ్. ఈ తెలివితేటలు మామూలుగా లేవు, అమోఘంగా ఉన్నాయి. ఈ సారాయి కాసుకునే రోజుల నుంచి ఈ రోజున చంద్రబాబు బినామీగా అయిపోయాడు. అదే అట, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు, దాని ప్రాజెక్ట్ విలువ 11 కోట్లు అనుకుందాం. ఈ 11 కోట్ల ప్రాజెక్టు నాలాంటి వాడికి ఒకరికి ఇస్తాడు, సరిగా చెయ్యట్లేదన్న నెపంతో నాలాంటి వాడిని పక్కకు తప్పించి సీన్లోకి ఈ సారాయి వీర్రాజుని తీసుకొస్తాడు. ఆ ప్రాజెక్ట్ విలువ 20 నుంచి 30 రెట్లు పెంచేస్తాడు, 200 కోట్లు 300 కోట్లు పెంచేసి ఈ సారాయి వీర్రాజుకి ఇస్తాడు. దాంట్లో సగం మా చంద్రబాబుకి వెళ్తుంది. ఇలాగా చంద్రబాబు బినామీ అయ్యాడు. కనీసం చంద్రబాబుకి చేతికి కూడా వాచి కొనుక్కోలేనటువంటి దీనస్థితిలో ఈ సగం వాటా తీసుకుంటాడు. ఈ విధంగా ఎంపీని కూడా చేశాడు సీఎం రమేష్ని. టీడీపీ అతి ఘోరంగా ఓడిపోయిందిగా 2019లో బీజేపీలో పంపించాడు. బీజేపీలో ఉంటూ కాంగ్రెస్కి 30 కోట్ల రూపాయలు ఎలక్టరల్ బాండ్లు ఇచ్చాడు. అదేంటి, నీ బిజినెస్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి, నీ పార్టీని నువ్వు అభివృద్ధిలోకి తెచ్చుకోవాలి. ఇస్తే నీ పార్టీ కదా డొనేషన్ ఇవ్వాల్సింది, పక్క పార్టీకి ఎలాగిస్తావు 30 కోట్లు? అది కాంగ్రెస్లో. కాంగ్రెస్కి కనీసం ఆంధ్ర రాష్ట్రంలో 100 కన్నా తక్కువ ఓట్లు వస్తే నీకెలా ఉపయోగపడుతుంది? నాకైతే ఇక్కడ అసలు ఒక క్లారిటీ కుదరట్లా. ఆంధ్రాలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ లేదు. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, షర్మిల కాంగ్రెస్లోకి, వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్లోకి ఆంధ్ర రాష్ట్రానికి పిసిసి సభ్యురాలుగా వచ్చిందా, దానికోసం 30 కోట్ల? ఇలాగ ఎలక్ట్రల్ బాండ్లోనే 30 కోట్లు ఇచ్చావంటే చంద్రబాబు, మిగతా డబ్బు ఎన్ని బ్లాక్ మనీ ఎన్ని 100 కోట్లు ఇచ్చుంటావు? కేవలం జగనన్న మీద ద్వేషంతో ఏదో ఒక రకం జగనన్నని ఎదుర్కోవటానికి వాళ్ళ చెల్లిని ఎరేసావా? ఇంకా షర్మిలకి ఎంత ఇచ్చుంటావు? ఇప్పుడు కడపలో ఎంపీగా పోటీ చేస్తావా, లేకపోతే కడపలో జగనన్న మీద పోటీగా షర్మిలను దింపుతావా? ఎన్ని ఆశాలు వేసినా చంద్రబాబు, నీ ఏదనుకున్నది విఫలమవుతుంది. కానీ ఇక్కడ ఈ సారాయి వీర్రాజు 30 కోట్ల రూపాయలు కాంగ్రెస్కి ఇచ్చాడు. మీరు చూస్తున్న జనాలందరూ కూడా గ్రహించాలి, ఇలాంటి రాజకీయాలు, రాజకీయాన్ని వ్యాపారంగా చేసినటువంటి సారాయి వీర్రాజు ఎన్ని 100 కోట్లు చేతులు మారిని చక్కని బ్రోకరేజ్తో, చక్కగా బ్రోకర్గా పనిచేస్తూ మామూలుగా సంపాదించలేదు ఇతను. ఇలాంటి వ్యక్తులు మనం ఎన్నుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తులకి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యంత విలువ వీళ్ళకి, రాజ్యసభ సభ్యులు అన్నట్టుగా. ఇంత నీచ రాజకీయం చేయటం ఏంటి? ఇక్కడ ఇప్పుడు టీడీపీకి ఏమో 5 కోట్లు ఇచ్చాడు డొనేషను, ఉన్న బీజేపీ పార్టీకి 1 కోటి డొనేషన్ ఇవ్వలేదు, కాంగ్రెస్కి 30 కోట్లు డొనేషన్ ఎలక్ట్రల్ బాండ్ ద్వారా. అది ఎట్లాగా తీసుకోవాలి? ఇది రాజకీయాన్ని పక్క వ్యాపారంగా మార్చేశాడు ఈ సారాయి వీర్రాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.